1984 జూన్ 10th నేను అర్ధరాత్రి సొంతూరు సినిమా స్టార్ట్ చేశానండి. అది 1986 నవంబర్ 6th రిలీజ్ అయ్యిందండి. అక్కడి నుంచి ఇన్నేళ్ళు నేను ఆ మహాతల దేవల్ల అర్ధరాత్రి సొంతూరు గొప్ప సక్సెస్ అయింది ఆ సంగతి మీకు తెలుసు. ఆ తల్లి చేసిన పునాది వల్ల నేను ఇన్నేళ్ళు సినిమాలు తీసుకుంటూ వస్తున్నానండి. భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జరిగిన అనేక సమస్యల నేపథ్యంలో ఉద్యమాల నేపథ్యంలో సినిమాలు తీసుకుంటూ ఇప్పుడు నేను తీస్తున్న చిత్రం రాజ్యాధికారం ఫినిష్ అయిందండి, సెన్సార్ అయిందండి. అక్టోబర్ 31 ఈ సినిమా నేను రిలీజ్ చేస్తున్నానండి. ఈ నెల 31 సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను సార్. నేను చిన్నప్పటి నుంచి నా కాలేజీ డేస్ నుంచి సినిమా యాక్టర్ అవ్వాలనే పిచ్చితో నా బొమ్మ కూడా స్క్రీన్ మీద కనపడాలి, జనం విజిల్స్ చేయాలి, క్లాప్స్ కొట్టాలి, నా గురించి పేపర్లో రాయాలి, వాల్ పోస్టర్లో నా బొమ్మ పడాలి అని ఒక పిచ్చితో ఆనందంతో ఓ మోజుతో నేను మా అమ్మ ఇచ్చిన ఒక 70 రూపాయలు తీసుకొని నేను మద్రాసు వెళ్ళిపోయానండి. అక్కడి నుంచి అనేక కష్టాలు పడ్డా. మహానుభావుడు మా గురువు శ్రీ దాసనారాయణను ఆదరించి ఆయన నీడలోని సంగీతంలోని ఆయనకు మీన వేషలు ఇచ్చారండి, హీరో వేషలు ఇచ్చారండి. ఆయన ఆ సినిమాలు బ్రహ్మాండం కాడే అయినా సరే నాకు అవకాశాలు రాలా. అలాంటి దశలో నా మిత్రుడు సహాయ సహకారాలతో నేనే సొంతంగా బ్యానర్ పెట్టుకుని స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకం మీద అర్ధరా సొంతూరు తీసానండి. అక్కడి నుంచి ఇలా తీసుకుంటూ వస్తున్నా. ఏ సినిమా పిచ్చుతో, ఏ నటుడు అవ్వాలనే పిచ్చుతో నేను మద్రాసు వచ్చానో అది జనం దయ వల్ల, మా గురుగారి దయ వల్ల, ఇండస్ట్రీలో పెద్దల దయ వల్ల, నా స్నేహితుల దయ వల్ల, మీ పాత్రికేయుల దయ వల్ల, ఆదరిస్తున్న ప్రేక్షక దేవుడి దయ వల్ల ఆ గుర్తింపు నేను దొరికి పొందానండి. ఆ దశలో ఇంకా ఏదో వేషాలు వేయాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలి అనే తపన ఏమైతుందో, అజీలు ఏమైతుందో, అది నాకే కాదు ఎనీబడి ఎవరికైనా సరే ఆ తీర్థ అదొక అనంతం. అయితే నా రాజ్యాధికారం సినిమాలో గుడ్ వర్సెస్ బ్యాడ్, మంచికి చెడుకు మధ్య ఘర్షణ అనే ఇతృత్వాన్ని నేను తీసుకొని మంచికి రిప్రజెంటేటివ్స్గా రామయ్య అనే ఒక దళిత రైతు, అయితే ఆయనకు ఆపోజిట్గా తనికల బాణి గారి వేషం అండి ఆయనండి. ఈజ్ రిప్రజెంటేటివ్ చెడు, నా క్యారెక్టర్ గుడ్ అండి. ఇక్కడ నా వేషం తండ్రికి 3 కొడుకులు అండి. ఆ రామయ్య ఒక దళిత రైతు, ఒక నిక్కచ్చ మనిషి, ఒక కష్టజీవి. ఆయనకు 3 కొడుకులు కూడా నేనే వేషాలు ఇచ్చాను సార్. అంటే సినిమాలో నేను 4 వేషాలు ఇస్తానండి ఇవాళ మీకు చెప్పుకుంటున్నాను నేను. అంటే నవరాత్రి సినిమాలో అక్కిర నాయస్ గారు 9 వేషాలు ఇస్తారు, మహానటుడు మహానుభావుడు. ఎన్టీ రామారావు గారు ఆయన వేసిన వేషం వేయిన వేషమే లేదు, 5 వేషాలు ఇస్తారు ఆయన. అలాగే కమల్ హాసన్ గారు 10 వేషాలు ఇస్తారండి, మహానటులు. శివాజీ గణేశన్ గారు ఎన్నో వేషాలు ఇస్తారండి, హీరో కృష్ణ గారు 3 వేషాలు ఇస్తారండి. ఇలాగ మన తెలుగు ఇండస్ట్రీలోని తమిళంలోని అనేక మంది మహానటులు ఎన్నెన్నో వేషాలు ఇస్తారు, ఒక చిత్రంలో అమోఘ సక్సెస్ అయ్యారండి. ఈ దశలో ఈ సినిమాలో నేను 4 వేషాలు ఇస్తాను సార్. ఓ తండ్రి 3 కొడుకులండి. ఆ 3 కొడుకుల్లో ఒక కొడుకు ఇన్నోసెంట్ అమాయకుడు, ఒక కొడుకు ముస్లిం క్యారెక్టర్ అండి, కళ్ళ ముందు అన్యాయం చేస్తే సహించలేడు. ఇంకొకరికి ఉద్యమకారుడు అండి. సో ఈ 4 వేషాలు వేసి కథను నేను అల్లుకొని ఈ రకంగా గుడ్డికి రిప్రజెంటేటివ్ తీసుకొస్తూ ది సేమ్ టైం బ్యాడ్కి రిప్రజెంటేటివ్గా తనికల బాణి గారితో 2 వేషాలు వేయించాను సార్. ఆ 2 వేషాలు మెయిన్ విలన్ వేషాలండి. సో సంఘర్షణ అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇందులో ఈ భూతలం మీద ఎక్కడ మంచి ఉన్నా రిప్రజెంటేటివ్ మంచికి ఒకడు, ఎక్కడ బ్యాడ్ ఉన్నా రిప్రజెంటేటివ్ బ్యాడ్కి ఒకడు అని ఆ క్యారెక్టర్ తీశాను సార్. తీసి మెయిన్ కథ ఇదివృత్తం ఏంటంటే, సో నేను ఏ రకంగా చేశాను యాక్షన్, ఏ రకంగా సఫలీకృతం అయ్యాను అనేది రేపు పొద్దున ప్రేక్షక దేవుడు చెప్పాలి సార్. నిజంగా మహానుభావుల దేవుడు నా సినిమా పాస్ అయితే ఆరు నాలుగుమూర్తి బాజీషేడర్ 4 వేషాలు అంటే ఇంకా నా జన్మ ధన్యంగా భావిస్తాను సార్. ఇంకా కథ వరకు వస్తే సారు, ఈవేళ 67 ఏళ్ళు దాటింది మన సొంతం వచ్చి.
ప్రపంచంలోనే మన భారతదేశాన్ని ఏమనుకుంటున్నామండి ఇవాళ? ది బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్, ఈ భూతలం మీద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఇవాళ నిజంగా ప్రజాస్వామ్య దేశంలో మొనగాడ సాగుతుందా? నిజంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నదా? లేదు అని చెప్పదలుచుకున్నా సార్. దానికి కారణం ఏంటంటే సార్, రీసెంట్గా ఎలక్షన్ జరిగాయి మీకు. ఆ ఎలక్షన్లో చూస్తే ఒక వార్డు మెంబరు 5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడండి. ఓ ఎమ్మెల్యేకి 25 కోట్లు ఖర్చు పెడుతున్నాడు సార్. ఓ ఎంపీకి 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడండి. అంటే సీటు కోసం, ప్రచారం కోసం ఈ రకంగా ఇన్ని కోట్లు పెట్టి వాళ్ళు సీట్లు సంపాదించి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే, మంత్రులు అయితే మరి నిజంగా వాళ్ళు దేశానికి సేవ చేస్తారా? ప్రజలకు సేవ చేస్తారా? వాళ్ళు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తారా? లేక వాళ్ళు ఏవైతే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారో మళ్ళీ రీబ్యాక్, మళ్ళీ దాన్ని సంపాదన కోసం మళ్ళీ ఇచ్చేస్తారా? అంటే ఇక్కడ రాజకీయం ఏమైందండి? రాబడి అయిపోయింది. రాబడి ప్లస్ రాజకీయం ఇచ్చి కూడా ఇవాళ అధికారం అయిపోయిందండి. ఇవాళ అంటే మార్కెట్ వ్యవస్థ అయిపోయింది ఇవాళ రాజకీయం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ రాజకీయం ఒక మార్కెట్ అయిపోయిందండి. ప్రజాస్వామ్యం బికేమే మార్కెట్. అంటే ఇది నిజంగా ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం. దీన్ని మనం ఖండించాలి. లేదా ఈ ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోద్దండి? డబ్బు ఉన్నవాడిదే రాజ్యం. మన నిజంగా భారతదేశంలో 80% ఆర్ పూర్, దిగుదశలో ఉన్నారు. నిజంగా ఓట్లు వేస్తున్న వాళ్ళు మన ఏదైనా ప్రజాస్వామ్యం ఉందా? వేర్ లేదని నా ఫీలింగ్. అబ్రహం లింకన్ మహాశయుడు ఏమంటాడండి? డెమోక్రటీ, డెమోక్రసీ గొప్ప డిఫిన్స్ చేయడం మహానుభావుడు. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ టు ద పీపుల్ అన్నాడు మహానుభావుడు. దట్ ఈస్ రియల్ డెమోక్రసీ అన్నాడు ఆయన. మరి నిజంగా ప్రజాస్వామ్యం వేళ ఫర్ ద పీపుల్ వచ్చి ఫార్ ద పీపుల్ అయింది, ఫార్ అవే ద పీపుల్ అయిపోయింది ఈవేళ. బై ద పీపుల్ వచ్చి బయింగ్ ద పీపుల్ అయిపోయింది. టు ద పీపుల్ వచ్చి టార్చర్ ద పీపుల్ అయిపోయింది. దెన్ వెర్ ఇస్ డెమోక్రసీ? ప్రజాస్వామ్యం నిట్ల నిల కూడి చేస్తున్నారు ఈవేళ అని ప్రశ్నించేది నా రాజ్యాధికారం సినిమా అండి ఈవేళ. ఉదాహరణకి మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు, ఆయన మొన్న మహారాష్ట్ర ఎన్నికలో మారి చెప్తాడు. ఆయన అది తమరందరూ తెలుసు. ఓ ప్రేక్షక దేవుళ్ళారా, ఓటర్లారా, ఓ పాత్రికే మిత్రులారా, ఇందులో మీరు చాలామంది విఐపీస్ ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. ఆయన చెప్పాడు ఆల్రెడీ, దేర్ ఆర్ విఐపీస్ అండ్ దే ఆర్ సామాన్యూస్. అంటే మన భారతదేశంలో దేశాన్ని వెళ్తున్న నేతలే భారతదేశంలో పౌరులందరూ ఈక్వల్ కాదు, అందులో విఐపీస్ ఉన్నారు, సామాన్యులని ఒక కేంద్ర మంత్రి అన్నాడంటే ఎంత సిగ్గు చేడు చెప్పండి. ఈవేళ ఆయన ఏమంటాడని అది కాకుండా, మీ విఐపీస్ అందరికీ గొప్ప బహుమానాలు వస్తాయి, స్వీకరించండి. మీ సామాన్యులందరికీ డబ్బులు వస్తాయి, స్వీకరించండి. డబ్బులు తీసుకోవడానికి మామూలు పడద్దు, ధనలక్ష్మి వస్తుంది, తలుపు పడుతుంది, స్వీకరించండి. కానీ మా పార్టీకి మాత్రం ఓటేనంటాడు ఆయన. అంటే ప్రజాస్వామ్యంలో నిస్సిగ్గుగా దేశాన్ని వెళ్తున్న నేతలే ఈవేళ పొలిటికల్ మీటింగ్లో డబ్బులు తీసుకోండి, మా పార్టీకి ఓటేయండి అంటున్నారంటే ఇది డెమోక్రసీ? దీన్ని మనం ఖండించాలి. ఆ ఖండించేది నా రాజ్యాధికారం సినిమా. ది సేమ్ టైం స్వయానా బీహార్ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక దేవాలయానికి వెళితే, మిత్రులారా మై ఫ్రెండ్స్, ఆ దేవాలయానికి వెళ్ళి దేవుడు దండం పెట్టుకుని బయటకు వస్తే సాక్షాత్తు బీహార్ ముఖ్యమంత్రి, ఆయన దళితుడని ఆయన బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం ఆ దేవాలయాన్ని మొత్తం శుద్ధి చేశారండి. ఎంత దారుణమైన సంఘటన అండి ఇది. పోలీసులు వెళ్తే ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా పోలీసు తరిమి కొట్టారండి. మన నిజంగా స్వాతంత్రం వచ్చిందా? ఈ దేశంలో అంబేద్కర్ కన్నా కళలు ఏమవుతున్నాయో, రాజ్యాంగ పెద్ద ఏ కళ్ళ కన్నారో, ఏం నిర్దేశించారో, రాజ్యాంగం ముందు అందరూ సమానలే అన్న అంశం దృష్టిలో పెట్టుకుంటే నిజంగా రాజ్యాంగం ముందు సమానంగా ఉన్నారా? కులవక్ష ఎంత దారుణంగా ఉందండి. సాక్షాత్ ముఖ్యమంత్రి దేవుడు జన్మడికి వస్తే శుద్ధి చేస్తే ఇంకా భారతదేశంలో ఉన్న 80% విలేజెస్లో ఉన్న దళితులు, అట్టడుగు వర్గాలు నిజంగా దేవుని దర్శించుకుంటున్నారా? సో ఎంత అసమానతలు. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం ఏమనుకున్నాం? బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య గ్యాప్ ఏమవుతుందో, ఆ గ్యాప్ ఇలా పెరిగిపోవడం కాకుండా ఇలా పూరింపాలనుకున్నాం మనం. అలా పూరించేది పూరింపళ్ళ ఇంకా సుదీర్ఘంగా దూరం అయిపోతుంది. కాబట్టి ఎవరి కోసం ఈ ఫుడ్స్, ఈ ఎడ్డి పొలాలు ఎవరి కోసం? ఏ మట్టి మనుషులు అయితే ఈ దేశాన్ని, సమాజాన్ని,
నిర్మిస్తున్నారో, బిల్డర్స్ సొసైటీ ఉన్నారో, అటువంటి మట్టి మనుషులు బడుగు బలహీన వర్గాలు ఈవేళ నిజమైన ప్రజాస్వామ్యం అనిపిస్తట్లేదు. ఏ పేదవారికి ఉండదా? నేను ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, దిశానాలు ఉండదా అండి? కానీ అవకాశాలు లేవు. కాబట్టి వాట్ ఇస్ మై కండిషన్, వాట్ మై పరిస్థితి? ఇలాంటి దశలో రాజ్యాధికారం ఉంది కదా అని ఎవరైతే పెట్టందారులు పెట్టను చలాయిస్తున్నారో ఆ ఊళ్ళో వాళ్ళు ఓట్లు వేయలేదని ఆ వర్గం వారు మిగతా దళితులను కానీ బడుగు బలహీన వర్గాలు కానీ హింస పెడితే దానికోసం వాళ్ళందరూ ఏకమయ్యి చేసిన తిరుగుబాటే నా రాజ్యాధికారం. రాజ్యాధికారం ఉంది కదా అని మీరు పెత్తనం చలాయించొద్దు. రాజ్యాధికారం ఉంది కదా అని ఊరికే జూలం ప్రదర్శించొద్దు అని ప్రశ్నించి చేసిన తిరుగుబాటే నా రాజ్యాధికారం. మా తల్లి తెలంగాణ శకుంతల గారు, కీర్తిశ్రీశ్రైవరావిడ మహానటి, మహానటి నిజంగా ఇందులో చాలా గొప్ప విషయం సార్. ఈ రాజ్యం నాది, ఈ రాజ్యాధికారం నాది. ఏం బీగుతారా మీరు? ఏం బీకలేరు. నా ఇంటికి కూడా బీకలేరు, నా తెల్ల రెండు కూడా బీకలేరు అంటుంది నా మహాతల్లి. అంత గొప్ప ప్రశ్న, చాలా బ్రహ్మ నడిచింది అన్నాడు ఆ వారికి. అలాగే రెండు విలన్ వేషాలు అమోఘంగా నటించిన తనికెళ్ళ భరణ గారికి, ఇంకా ఎల్బి శ్రీరామ్ గారి వేషం చాలా గొప్ప వేషం అండి వారికి. లొకేషన్లో నా సహాయ సహకరించిన మిత్రులకు, నటీనటులకి, మొత్తం అందరికీ, ఆ ఏరియాలో సహకరించిన పెద్దలకి, ప్రజలకి, అందరికీ కూడా నా వందనాలండి. వెంకట మహాదేవన్ గారిని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పు. సినిమాలో ఆయన పాడిన పాటకి మంజునాథ్ అనే సినిమాలో గుక్క తిప్పుకోకుండా చాలా గొప్ప పాడిశాను శంకర మహాదేవన్ గారు. మీరు నమ్మండి సార్, శంకర మహాదేవన్ గారు ఎంత గొప్పగా గుక్క తిప్పుకుండా అంత గొప్పగా పాడాడు, ఆయనకి ఏమాత్రం తగ్గకుండా ఈ మహానుభావుడు కమటూరు రామస్వామి గారు గుక్క తిప్పుకోకుండా అంత స్టామినాతో అంత వయసులో మహానుభావుడు పాడాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. ఇంకా రాసిన మహాకవులు వంగపండు ప్రసాదరావు గారు, గోరె టెంకన్న గారు, జయరాజు గారు, వరంగల్ శ్రీనివాస్ గారు, దయానర్సింగ్ గారు, గిద్దె రామనర్సి గారు, కమటాం రామస్వామి గారు అండి. వీళ్ళందరూ ఒక పాట పాడతానే. జయరాజు గారు గొప్ప పాట రాశాడండి, అన్నీ మంచి పాటలండి. ఇప్పుడు మనకి ఇవాళ తెలుసు కదా, మనకు ఆంధ్రప్రదేశ్లోని మన తెలంగాణలో ఇవాళ ఈ సంవత్సరం వర్షాభావం చాలా తక్కువైంది కదా. ఇందులో నా క్యారెక్టర్ రైతు ఒక వేషం అండి. వానమ్మని దండం పెడతాడు ఆయన వర్షం కురిపించే అమ్మ తల్లిని. నా పాట గొప్ప రాశాడు ఉందమ్మ శ్రీనివాసరు, బాగా పాడారండి ఆ పాట. వానమ్మ వానమ్మ వానము ఒక్కసారన్నా వచ్చి పోవా వానమ్మ, వానమ్మ వానమ్మ వానము ఒక్కసారన్నా వచ్చి పోవా వానమ్మ. చాలల్లో నీళ్లు లేవు, చెరకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ వానమ్మ వానము ఒక్కసారన్నా వచ్చి పోవా వానమ్మ అని గొప్ప పాట రాశారు సార్. సో ఇలా మంచి పాటలు గురుజీ, ఇంకా మీరు సినిమా